స్టాప్ లాస్ లేని ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ మీ బ్యాంక్ అకౌంట్స్కి హానికరం. హలో, హాయ్, నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. మీ ట్రేడింగ్లో సక్సెస్ అయ్యేంత వరకు నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. సో చాలామంది బిగినర్స్ అయితే మన ఛానల్లో అప్పుడప్పుడు మెసేజెస్ అయితే పెడతా ఉంటారు, జీరో ద ఎట్లా ఓపెన్ చేయాలి అకౌంట్, మాకు ఈ చార్ట్స్ కావాలి అనేసి లైవ్ ట్రేడింగ్లో కూడా మెసేజెస్ అయితే పెడతారు. సో మీకు యూజ్ అయ్యేలాగా ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. అండ్ మన ఛానల్లోకి వెళ్ళిన తర్వాత ఏ వీడియో అయినా ఓపెన్ చేస్తే కనుక మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఇలా ఉంటాయి. సో జీరో ద అకౌంట్ ఓపెన్ చేయాలి కాబట్టి జీరో ద దగ్గరికి వెళ్ళి సో ఈ లింక్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఈ పేజ్ అయితే వస్తుంది, ఇక్కడ మీరు సైన్అప్ నౌ అని కొట్టండి ఇక్కడ, అండ్ మొబైల్ నెంబర్ ఇచ్చేస్తే సరిపోతుంది. సో ఈ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అని అయితే టైప్ చేయండి, మీకు ఒక ఓటీపీ అయితే వస్తుంది. అండ్ మొబైల్లో అయినా సరే సేమ్ ప్రాసెస్, ఆర్ ల్యాప్టాప్లో అయినా సరే సేమ్ ప్రాసెస్. ఇక్కడ మీ నేమ్ అండ్ ఈమెయిల్ ఇస్తే సరిపోతుంది. సో ఇక్కడ మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో దానికి కూడా ఈమెయిల్ ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీని కూడా ఎంటర్ చేసేయండి. సో మీకు ఇలా ఒక ఓటీపీ అనేది వస్తుందన్నమాట, ఈ ఓటీపీని కాపీ చేసి అక్కడ పేస్ట్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాలి, కొంచెం చూసుకొని జాగ్రత్తగా అయితే ఇవ్వండి. తర్వాత ఇక్కడ మీకు డిఓబి అని ఉంది, సో డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేయండి, ఇయర్ మంత్ అండ్ డేట్. సో పాన్ నెంబరు అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసిన తర్వాత కంటిన్యూ ప్రెస్ చేయండి. సో ఇక్కడైతే మీకు 200 అయితే అడుగుతుంది యూపీఐ. సో ఇక్కడ క్యూఆర్ కోడ్ వస్తుంది మనకి, సో దీంట్లోంచి 200 పే చేయాలి. సో ఫోన్పే కానీ గూగుల్ పే ఆర్ వ్యాలెట్ ఆర్ కార్డ్ ఎనీథింగ్ మీరు దీంట్లోంచి అయితే పే చేసేయండి. సో 200 అనేది మనం పే చేసాము, ఓకే. సో అది నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. సో ఆధార్ ఏదైతే ఉందో డిజీ లాకర్, ఒకవేళ డిజీ లాకర్ ఉంటే కనుక మీరు ఆధార్ కేవైసీ అయితే ఇచ్చేసేయండి. సో ఇక్కడ ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డు టిక్స్ వచ్చాయి కదా, అండ్ ఇవన్నీ కూడా చూసుకొని అలో అని ఇచ్చి ఇవ్వండి. సో ఇక్కడ మీకు సక్సెస్ అని వస్తుంది, వీ హావ్ అబ్టైన్డ్ యువర్ డాక్యుమెంట్స్ ఫ్రమ్ డిజీ లాకర్ అనేసి. సో నెక్స్ట్ స్టెప్కి వెళ్తాము. నెక్స్ట్ సో నెక్స్ట్ థర్డ్ స్టెప్లో ప్రొఫైల్ అడుగుతుంది, సింగిల్ మ్యారీడ్ అనేసి, అండ్ పేరెంట్స్ నేము అండ్ యాన్యువల్ ఇన్కము, ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్, ఆక్యుపేషను ఇవన్నీ. సో పేరెంట్స్ నేమ్ ఇచ్చేసిన తర్వాత యాన్యువల్ ఇన్కమ్ అనేసి ఇచ్చేయండి, అండ్ ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది అది కూడా ఇచ్చేసేయండి. తర్వాత ఆక్యుపేషన్ బిజినెస్, హౌస్ వైఫ్, స్టూడెంటా ఇవి అడుగుతుంది, అవి కూడా ఇచ్చేసేయండి. ప్రిఫరెన్స్ రన్నింగ్ అకౌంట్ స్టేట్మెంట్ క్వార్టర్లీ ఇచ్చేసేయండి సరిపోతుంది. ఆర్ యూ పొలిటికల్లీ ఎక్స్పోజ్డ్ పర్సన్ అని ఉంటుంది, ఇక్కడ నో అని ఇచ్చేసేయండి. నెక్స్ట్ తర్వాత కంటిన్యూ. సో ఇక్కడ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ అండ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ 2 times ఇవ్వాలి, తర్వాత అగ్రీ అని దీని మీద క్లిక్ చేయండి, తర్వాత నెక్స్ట్ కంటిన్యూ. సో ఆల్రెడీ 4th స్టెప్కి వచ్చాము, ఇంకా 3 steps అనేవి పెండింగ్ ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చేసరికి వెబ్కామ్ వెరిఫికేషన్ అడుగుతుంది, ఇది ఫోన్లో అయినా సరే దీంట్లో అయినా సరే మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఈ నెంబర్ని మనం ఇక్కడ ఈ అమ్మాయి ఎలా చూపిస్తుందో ఆ నెంబర్ ఒక పెన్ను పేపర్ మీద రాసి అది చూపించాలన్నమాట ఇక్కడ. సో నెక్స్ట్ స్టెప్కి వచ్చేసాము, ఇక్కడికి వచ్చేసరికి ఇన్కమ్ ప్రూఫ్ అడుగుతుంది, మీ 6 months బ్యాక్ స్టేట్మెంట్ ఆర్ ITR కూడా ఇవ్వచ్చు, లేకపోతే ఫామ్ 16 కూడా ఇవ్వచ్చు, బెటర్ బ్యాంక్ స్టేట్మెంట్ అయితే ఇచ్చేసేయండి. అండ్ ఎఫ్ఎన్ఓలో ట్రేడ్ చేసే వాళ్ళకి అయితే బ్యాంక్ స్టేట్మెంట్ అయితే కంపల్సరీ. సో ఇక్కడ అప్లోడ్ అని కొడితే లింక్ అడుగుతుంది, దాంట్లోంచి ఇచ్చేసేయండి. అండ్ ఒక సిగ్నేచర్ ఏంటంటే మీరు ఇక్కడ బ్లాంక్ వైట్ పేపర్ తీసుకొని పెన్తో స్కెచ్ పెన్తో కానీ కొంచెం డార్క్గా కనిపించేలాగా ఒక సిగ్నేచర్ కూడా పెట్టేసి ఇక్కడ అప్లోడ్ చేసేసేయండి సరిపోతుంది. సో ఇన్కమ్ ప్రూఫ్ సిగ్నేచర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ కంటిన్యూకి వెళ్ళండి. సో తర్వాత యాడ్ నామినీ ఆర్ మీకు ఎవరైనా నామినీ, మీ పేరెంట్స్ కానీ లేకపోతే స్పౌజ్ అంటే వైఫ్ ఆర్ హస్బెండ్ని కానీ యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ నో స్కిప్ అనేసి ఇచ్చేయండి, బెటర్ యాడ్ చేసేసేయండి. ఓకే, సో తర్వాత డిజిటల్లీ సైన్ యువర్ అప్లికేషన్ అని అడుగుతుంది, ఈ సైన్ అని కొట్టండి. సో మనం ఇచ్చినటువంటి వివరాలన్నీ కూడా చెక్ చేసుకొని మీరు సైన్ నౌ అని కొట్టండి సరిపోతుంది. సో మళ్ళీ ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది, ఒకసారి ఫైనల్గా ఇచ్చేసేయండి ఆధార్ కార్డ్ నెంబర్. సో మళ్ళీ ఓటీపీ అడుగుతుంది, సో ఇక్కడ టిక్ ఇచ్చేసిన తర్వాత ఓటీపీ అని కొట్టండి. సో మళ్ళీ ఒక ఫైనల్ ఓటీపీ అనేది వస్తుంది. సో ఇక్కడ ఫైనల్గా అయిపోయిన తర్వాత సిగ్నేచర్ మనం
సో ఫైనల్గా ఫైనల్ స్టెప్ అయితే కంప్లీట్ చేసాము, డిజిటల్ సిగ్నేచర్ కూడా అయిపోయింది. సో నెక్స్ట్ ఫైనల్ స్టెప్ వచ్చేసి ఫినిష్ అని ఉంటుంది. సో ఇది ఫినిష్ అయిపోయిన తర్వాత మనకి యువర్ అప్లికేషన్ ఈజ్ బీయింగ్ రివ్యూడ్, దిస్ కుడ్ టేక్ 24 అవర్స్. ఇది 24 అవర్స్ అయితే టైం పడుతుంది. సో జీరో ద ఐడి అయితే వచ్చేసింది ఇక్కడ. సో లాగిన్ టు అని కొట్టంగానే మీకు న్యూ పాస్వర్డ్ అని అడుగుతుంది. సో ఇక్కడ న్యూ పాస్వర్డ్, మీరు ఏదైనా పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోండి. సో ఇలా మనకు వచ్చిన కొత్త ఐడి అండ్ పాస్వర్డ్తో లాగిన్ అయితే కనుక మొబైల్ యాప్ కోడ్ అని అడుగుతుంది. సేమ్ జీరోదా అని కూడా మీరు మొబైల్లో వేసుకుంటే కనుక సో మీకు ఒక యాప్ కోడ్ అనేది వస్తుంది. ఇది ఆన్ చేయగానే మీకు జీరోదాలోకి అయితే ఎంటర్ అవుతారన్నమాట. సో ఇక్కడ సేమ్ డీటెయిల్స్తో జీరోదా యాప్లో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి యాప్ కోడ్ అని ఉంది కదా, థర్డ్ ఆప్షను. ఈ యాప్ కోడ్ అనేది మనం ఇక్కడ ఏదైతే దీంట్లో ఉందో డెస్క్టాప్ మీద ఇది కూడా ఇచ్చేసేయాలన్నమాట. సో సేమ్ మనకి జీరోదా అకౌంట్ అయితే ఓపెన్ అయితే అయిపోయింది. బట్ ట్రేడ్ చేయడానికి అయితే కనుక మనకి, సో ట్రేడ్ చేయడానికి అయితే మాత్రం మనకి 24 అవర్స్ అయితే టైం పడుతుంది. ఇక్కడ మనకి బై అండ్ సెల్ ఇవన్నీ కూడా చార్ట్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా దీంట్లో వచ్చేస్తాయి అన్నమాట. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక దీంట్లో అడగండి. అండ్ మీరు బిగినర్ అయితే కనుక మన దాంట్లో ప్రో ట్రేడర్ ప్రోగ్రామ్ అలానే ప్రైస్ యాక్షన్ కోర్స్ అయితే చాలా నామినల్ కాస్ట్కి ఉంటాయి. అండ్ ప్రాక్టికల్గా మీరు లైవ్ మార్కెట్లో ట్రేడ్ చేస్తూ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మా అడ్మిన్ టీము మేము కూడా అవైలబుల్గా ఉంటాము. సో థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్.